తిరుపతిలో అమిత్ షా నేతృత్వంలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం. మొత్తం 28 అంశాలపై చర్చించే అవకాశం. పంజాబ్ ఎన్నికల బరిలో సోను సూద్ సోదరి మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న మాళవిక ఏ పార్టీ నుంచి అన్నది త్వరలోనే ప్రకటిస్తామన్న రియల్ ఇండియా. దేశంలో న్యాయ సలహాలు విస్తరించాలన్న సుప్రీం చీఫ్ జస్టిస్ ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించాలన్న ఎన్వీ రమణ. గడ్చిరోలి ఎన్కౌంటర్ పై స్పందించిన మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్. ప్రకాశం జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్ర. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్. సూర్యాపేటలో రైతుల నిరసన. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎత్తివేయడంపై ఆందోళన. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ధర్నా. కరీంనగర్ జిల్లా ఇరుకులలో రెండు వర్గాల మధ్య గొడవ. ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు ఒకరి ట్రాక్టర్లను మరొకరు పట్టించినట్లు ఆరోపణ. ఫర్నిచర్ మాటున గంజాయి అక్రమ రవాణా. గుట్టు రట్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కోటిన్నర విలువైన గంజాయి స్వాధీనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేగంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం. పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్. చిత్తూరు జిల్లా తట్టివారిపల్లిలో పెళ్లి మండపం నుంచి వధువు పరార్. తల్లిదండ్రులు నిశ్చయించిన వ్యక్తితో పెళ్లికి నిరాకరణ. ప్రేమించిన యువకుడితో వివాహం. గోరఖ్పూర్లో అఖిలేష్ విజయ రథయాత్ర ప్రారంభం. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని యోగి సర్కార్పై ఎస్పీ చీఫ్ నిప్పులు. దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా. భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు. 98.26% రికవరీ రేట్. పదిహేనున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. 4 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. ఎన్సీఏ హెడ్గా వివిఎస్ లక్ష్మణ్ అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ. వైభవంగా కోటి దీపోత్సవం. నేడు సింహాచలేశునికి హరిచందన పూజ.